ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలామంది కూడా ఒక్క మాట మాట్లాడతారు, అసలు వాస్తు ఏంటి, ఇవన్నీ ఎప్పుడో పాతకాలం నాటి వాళ్ళు పాటించారు అని మాట్లాడతారు చాలామంది కూడా. సైన్స్ డెవలప్ అయిన ఈ కాలంలో కూడా వాస్తు పాటించేది ఏందండి? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా, ఏమన్నా తెలివి ఉందా, అసలు ఇవన్నీ ఇప్పుడు పాటిస్తాడో ఎవడన్నా? బుద్ధి జ్ఞానం లేనోడు పాటిస్తాడు అనే మాట చాలామంది నోటిలో నేను విన్నాను. ఎంతోమంది దీని మీద కామెంట్స్ చేశారు. బుద్ధి జ్ఞానం లేని వాళ్ళ గురించి నేను ఈ మాట చెప్తున్నాను. మన మహర్షులు, మన ఋషి మహాత్ములు, వీళ్ళందరూ సైంటిస్టులు, ఒక పెద్ద యోగులు, డాక్టర్స్, ఇలాంటి వాళ్ళు ఈ కాలంలో లేనందుకు మీరందరూ బాధపడాలి. మనం ఎంత దురదృష్టవంతులమో మీరు అర్థం చేసుకోవాలి. సైన్స్ డెవలప్ అయింది, మెడికల్ సైన్సెస్లో డెవలప్ అయింది అని ఎంతో మాట్లాడతారు కదా, అసలు పూర్వం పెద్ద పెద్ద కురుక్షేత్ర యుద్ధాలు జరిగే సమయంలో చాలామందికి మొత్తం ఈ తలలు తెగడం కానీ చేతులు తెగడం కానీ, అంటే ఇట్లాంటి తెగిపోయిన వాటికి కూడా అప్పటికప్పుడు అంటే వన్ డేలోనే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి, వన్ డే తర్వాత వాళ్ళు మళ్ళీ ఆయుధాలు పట్టుకొని కొట్లాటకు రెడీ ఉన్న కాలం ఆ టైంలో ఉండేది. ఈ కాలం ఉందా లేదు? ఇంపార్టెంట్ పాయింట్ మెడికల్ సైన్సెస్ వాళ్ళ గురించి నేను ఒక మాట చెప్తాను. సైన్స్ డెవలప్ అయింది, క్యాన్సర్కి మందు మేము కనిపెడుతున్నాము, ఇంకా దేనికో కనిపెడుతున్నాం అని మాట్లాడుతున్నారు కదా. ఒక 5000 సంవత్సరాల ముందు మన మహర్షులు ఒక సర్జరీ చేశారు. ఆ సర్జరీ ఏంటంటే తల మార్పిడి సర్జరీ. ఒక మనిషి తల తీసి ఇంకొక మనిషి తల పెట్టి సర్జరీ చేస్తే అవి సక్సెస్ఫుల్ అయ్యాయి. ఈ కాలంలో మీకు చేతనవుతుందా అది మీరు ఆలోచన చేయండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఒకసారి చెప్పడం కోసం మనకు సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. సో సత్యనారాయణ రెడ్డి గారు సత్తుపల్లిలో ఉంటారు. సో ఈయన మన ఫుల్ ఫాలోవర్. పురాతన వాస్తు శాస్త్రాల మీద, పూర్వీకులు పాటించే నియమాల మీద ఈయన అధ్యయనం చేస్తూ ఉంటారు. సో ఈయన 1996లో ఇతనికి ఒక పుస్తకం దొరికింది. అది కంప్లీట్గా తెలుగు సంస్కృతం భాష మిక్సింగ్లో ఉండే పుస్తకం చదివినప్పుడు అసలు ఇప్పుడు పాటించేది ఇది కాదు కదా, ఇదేదో తప్పు పుస్తకం ఉంది అని దాన్ని వదిలేశారు. అందులోని రహస్యాలు, ఆయన చదివిన రహస్యాలన్నీ ఇప్పుడు మన ఛానల్లో చెప్పేవన్నీ సేమ్ టు సేమ్ మ్యాచ్ అవ్వడం వల్ల మనకు కనెక్ట్ అవ్వడం జరిగింది. సార్ మీరు చెప్పే కంటెంట్ ఇంకా ఎంతో ఉంది సార్. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే అసలు మొత్తం ఎంతో నాశనం పట్టించుకుంటున్నాం సైన్స్ టెక్నాలజీ అని చెప్పి మాట్లాడి అని చెప్పి ఆయన చెప్పారండి. సో ఒక్కసారి మనం ఈ తల మార్పిడికి సంబంధించిన అసలు విషయం ఏంటి, ఈయన ఎవరైతే టెక్నికల్గా అంటే టెక్నాలజీ డెవలప్ అయింది, సైన్స్ డెవలప్ అయింది అని మాట్లాడారు, పెద్ద పెద్ద డాక్టర్లతో కూడా ఛాలెంజ్ చేశారు. సో ఒక్కసారి ఆయన వాయిస్ అనేది మనం విందాం. సో సత్యనారాయణ రెడ్డి గారు, సో సత్తుపల్లిలో మీరు ఉంటారు కదా, సో ఈ టెక్నాలజీ అని చెప్పి మాట్లాడే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు అసలు, ఒక్క మాట చెప్పండి. నమస్తే అండి, నా పేరు సత్యనారాయణ రెడ్డి. ఇప్పుడు సైన్స్ ఎంతో డెవలప్ అయింది, సైన్స్ ఎంతో డెవలప్ అయింది అంటున్నారు. ఏం డెవలప్ అయిందండి? ఒక్కసారి మనం నేర్చుకుంటే 5150 ఏళ్ల క్రితం జరిగిన మహాభారత యుద్ధంలో, కురుక్షేత్రంలో జరిగిన యుద్ధంలో ఇప్పటికీ అక్కడ వేసుకున్నటువంటి అస్త్రశస్త్రాలు అవి పడిన ఆ ప్రదేశంలో ఇప్పటి వరకు గడ్డి మొలిపించలేకపోయారు మన అభివృద్ధి చెందిన సైంటిస్టులే, మీరు చెప్పే గొప్ప సైంటిస్టులే. మరి 60 సంవత్సరాల క్రితం జపాన్ హిరోషిమా నాగసాకి మీద వేసిన అణుబాంబు వేశారు అక్కడ, ఇవాళ అక్కడ రకరకాల పంటలు పండుతున్నాయి, అన్ని రకాల పైర్లు. 60 సంవత్సరాల్లోనే మారిపోయింది. 60 సంవత్సరాల ముందు అంటే డెవలప్డ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనే వాళ్ళు చేసిన బాంబు పడితే 30 నుంచి 50 సంవత్సరాలలో పంట మొలిపించగలిగారు, పంట పండే స్థాయికి ఆ నేలను తీసుకొచ్చేసారు, అయిపోయింది. మన పూర్వీకులు వాడిన విధానము, వాళ్ళు తయారు చేసిన అణుబాంబులో వాళ్ళ టెక్నాలజీనో వాళ్ళు ఎలా ఫాలో అయ్యారో ఈ సైంటిస్టులకు ఈ రోజు వరకు తెలియదు. కురుక్షేత్ర యుద్ధంలో ఆ బాంబుల దాడికి ఈ రోజు వరకు ఒక గడ్డి పూస కూడా అక్కడ మొలవలేకపోయింది. అంటే మొలిపించలేకపోయారు ఈ అభివృద్ధి చెందిన సైంటిస్టులు. ఇప్పుడు మాటలు మాట్లాడడానికి సైంటిస్టులు అంతే, ఇంకా దాని మించి ఏమి ఉండరు. సరే నెక్స్ట్ ఇంకా పాయింట్.
ఇదే రకంగా చెప్పుకుంటా పోతే మనకి ఏదో గుండె తీసి గుండె మార్పిడి అంటారు, ఏదో అవయవ మార్పిడి అంటారు. ఏం అవయవ మార్పిడి అంటే ఇవాళకి తల తీసి తల మార్పిడి చేసే వ్యవస్థ ఇంకా రాలేదంటున్నారు. ఇదే ప్రకారం అభివృద్ధి చెంది ఈ పోటీ పడతా పోతే ఇంకొక 100 సంవత్సరాలకి ఏమైనా సాధ్యపడిద్దామని గ్యారంటీ కూడా చెప్పలేకపోతున్నారు. మీరు డాక్టర్ తో మాట్లాడారు కదా, నేను ఒక డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఇంకో 100 ఏళ్ల తర్వాత కూడా సాధ్యపడిద్దో లేదో అని చెప్పారు. మరి 5000 ఏళ్ల క్రితమే అశ్విని దేవతలు తల తీసి తల మార్పిడి చేశారు. ఏది సైన్స్ అండి, ఎక్కడుంది సైన్స్? ఇవాళ ఉన్న సైన్స్ కానీ మీరు చెప్పే అభివృద్ధి కానీ కేవలం మిడిమిడి జ్ఞానం మాత్రమే, అది పూర్తి పరిపక్వత చెందింది కాదు. ఆ క్రమంలోనే మనం పోల్చుకుంటే ఈ వాస్తు కూడా అంతే. వీళ్ళకి తెలిసిందే నిజం అనుకుంటున్నారు కానీ ఇదేం 100% అభివృద్ధి చెందిన వాస్తేం కాదు. దానికి నేను కొన్ని చదివి నేను చదివిన కొన్ని గ్రంథాల్లో ఉన్న అయితేనేమి కేవలం కాటిగారు హరిగారు చెప్పే అయితే అవి మాత్రమే మ్యాచ్ అయినాయి తప్ప ఇక్కడున్న లోకల్ సిద్ధాంతులు కానీ వేరే వాళ్ళు చెప్పే కానీ అసలు మ్యాచ్ అవ్వడం లేదు. ఎంతవరకు ఈశాన్యం ద్వారం అంటారు, వాయువ్యంలో పెంట అంటారు, లేకపోతే ఆగ్నేయంలో వంట అంటారు, ఈశాన్యంలో ద్వారాలు అంటారు, ఇవి తప్పితే వీళ్ళకి ఇంతకంటే ఎక్కువేం తెలియదు నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది కాదు, పురాణాలలో ఉన్నదే నేను చెప్తున్నా. దీన్ని ఎట్లా సైన్స్ అని చెప్పగలం? ఇవాళ ఏం అభివృద్ధి చెందాం? ఇది మీకు కాన్సెప్ట్ ప్రేక్షకులారా, నేను ఒక ఛాలెంజ్ మాట్లాడతాను మీకు. ఒక్కసారి ఛాలెంజ్ అని అనుకోకండి మీరు. ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన పూర్వీకులు ఋషి మహాత్ములు సైంటిస్ట్లే, అవును, వాళ్ళు ద్వారం ముందు ఒకటి పెట్టారు, ఒక 1 సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అబ్జర్వేషన్. డోర్ ముందు ఒక సంపు పెట్టారు, అబ్జర్వేషన్. డోర్ ముందు పిల్లర్ పెట్టారు, అబ్జర్వేషన్. ఇంటి లోపల ఈశాన్యంలో బరువులు పెట్టారు, అబ్జర్వేషన్. నైరుతిలో బరువులు పెట్టారు, అబ్జర్వేషన్. బ్రహ్మస్థానంలో గలీజ్ ఏదో పెట్టారు, అబ్జర్వేషన్. అట్లనే సెప్టిక్ ట్యాంక్స్ అన్ని ప్రదేశాల్లో అబ్జర్వేషన్, డోర్లో అబ్జర్వేషన్. ప్రతిదీ అబ్జర్వేషన్ చేసి వాళ్ళ అనుభవాలన్నిటినీ తరువాతి తరువాతి తరం వాళ్లకు కావాలి అనే ఉద్దేశంతో అష్టదశ మహర్షులు 18 మంది రాసిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలు డిఫరెంట్ డిఫరెంట్గా, అంటే ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క రకంగా షేర్ చేశారు. అవును, వాస్తే ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు సరిగా లేదు, ఇదేం వాస్తు అని మాట్లాడతారు. సైంటిస్టులు ఏదైనా ఒక దాని మీద పరిశోధన చేసినప్పుడు 4 రకాలుగా మనకు రిపోర్ట్స్ ఇస్తున్నారు. అవును, అంటే మీరు మరి ఎందుకు ఇస్తున్నారు? అవును, రైట్. వాళ్ళు ఆ కాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాకి సంబంధించిన వాళ్ళు, ఆ ప్రదేశానికి సంబంధించు, ఆ ఇంటికి సంబంధించు, ఆ లొకాలిటీకి సంబంధించు ఏమైనా తేడాలు ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. అయితే మనం ఏం పాటిస్తే మనకు బాగుంటుంది అనేది ఒక కాన్సెప్ట్. వాళ్ళందరూ చెప్పిన కాన్సెప్ట్ ఒకటే, ఈ ప్రజలు ఒక మంచి ఇల్లు కట్టుకొని అందులో నివాసం ఉంటే గనక వాళ్ళందరూ బాగుపడతారు. ఏ నియమాలు పాటిస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఏ నియమాలు పాటిస్తే వాళ్ళకి ఏ విధమైన మెంటల్ టెన్షన్ ఉండదు, ఏ నియమాలు పాటిస్తే ఎప్పుడు ఇంట్లో కొట్లాటలు ఉండవు, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వేషన్ చేసి కొన్ని నియమాలను మనకు అందించారు. ఆ నియమాలు పాటించడానికి బద్ధకం ఏది మనకు సింపుల్ అయితే అది చేద్దాం చెప్పేవాడు పిచ్చోడు వాళ్ళ దృష్టిలో, అది వాళ్ళ కాన్సెప్ట్ అంతే. సో ఇంకా ఏమన్నా అంటే మనకు తెలియనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు, దాన్ని ప్రేక్షకులు గుర్తించాల్సి ఉంది. వాస్తు అనేది ఎంతో అభివృద్ధి చెంది ఉన్నప్పటికీ దాన్ని మనం గుర్తించలేకపోయాం. ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. అందులో ముందు వరుసలో ఉండేది మాత్రం కాటిగారు హరిగారు, ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా ఈ సబ్జెక్ట్ నేను చూడలేదు. సరే నేను ఒకటి చెప్తానండి, అసలు వాస్తు అనేది ఏ మతానికి సంబంధించిందో తెలుసా మీకు? మీకు తెలుసా అండి? ఒక మతానికి అంటూ సంబంధించింది, ఒకటే మతానికి సంబంధించింది. వాస్తు అనేది హిందూ ముస్లిం క్రిస్టియన్ వీటన్నిటికీ సంబంధం లేదండి. అసలు ఏ మతానికి సంబంధించిందో ఒకటే చెప్తాను, చెప్పగలుగుతారా మీరు? ఇంటి మతానికి సంబంధించి, ఈ నివసించే మతానికి సంబంధించింది. నివసించే ఎవరైతే నివసిస్తాము ఒక ఇల్లు కట్టుకొని అనే వాళ్ళకే వాస్తు. వాస్తు, రైట్, అంతే ఇంకేం లేదు. సూపర్, క్లియరా? రైట్. హిందువా ముస్లిమా క్రిస్టియనా జైనా ఇవన్నీ అవసరం లేదు. అవసరం లేదు. మీరు ఇప్పుడు కారు కొంటున్నారు, గాలి పర్ఫెక్ట్ గా ఏ మతం వాళ్ళకు ఉండాలి? నడిపించే వ్యక్తులకు ఉండాలి. అంతవరకే ఇంటి లోపల మనం బాగుండాలనే కండిషన్ ఎవరికి ఉందో మనము ఈ ఋషి మహాత్ములు చెప్పిన నియమాలు పాటిద్దాం, అందరం బాగుందాం. బాగుంది, దానికి మించింది ఏం లేదు. ఏం లేదు. ఇంకేమైనా కంటెంట్ చెప్తారా? ఇంకా అంతే తప్ప, ఇది ఒకళ్ళకి సంబంధించింది ఒకళ్ళది కాదనేది ఏం లేదు. 100% సరే. అయినా అభివృద్ధి సైన్స్ లేదా ఒక భక్తికి సంబంధించింది అనేది సనాతన ధర్మంలోనే ఎక్కువగా దొరుకుద్ది ఎక్కడైనా సరే ఈ ప్రపంచంలో. అది ఇంకా ఇందులో దొరకడం మన అదృష్టం. చలో మంచి టాపిక్ చెప్పారు. సో ఇంకేమన్నా కంటెంట్ చెప్తారా?
చేస్తానంటారా. సో ప్రేక్షకులారా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనకు ఇలాంటి వాళ్ళు ఎంతో పరిశోధన చేశారండి. ఆ పరిశోధన రిజల్ట్స్ అన్ని బయటికి తీస్తే నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నిజంగా మన భారతదేశంలో ఉండే పురాణాలు కానీ ఈ వాస్తుకు సంబంధించి కానీ ఏవైనా గ్రంథాలు అన్నిటికంటే టాప్ ర్యాంక్లో ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.